తప్పనిసరిగా పైన దేవుడు ఆశస్సులు, మరి కింద ప్రజలు దీరునంతకాలం ఇలాంటి కుట్రలు ఎవరో ఎన్ని చేసినా కానీ దాన్ని వ్యక్తిగతంగా దెబ్బతీయాలని కానీ పార్టీ పరంగా దెబ్బతీయాలని కానీ నా హోదాను దెబ్బతీయాలని కానీ వాళ్ళు ఫలించవు. రెండోది వారికి నా విజ్ఞప్తి కూడా ఒకటే చేస్తుంది, నేను ఎవరికైనా కానీ 10 మంది సహాయపడే వ్యక్తిని కానీ ఆపదలు ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. దయచేసి నా చోలికి ఎవరైనా తెలిసి కానీ తెలియ కానీ వస్తే వాళ్ళే ఇబ్బంది పడతారు. నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను ఒక చీరు, నేను రాజకీయాలు ఉన్నా కూడా నా ప్రత్యర్థి సైతం బాగుండాలనుకుంటున్న వ్యక్తిని. ఎందుకంటే మనం రాజకీయాల్లో ప్రత్యర్థులు కానీ శత్రువులు కాదు మనం ఎవరికెవరు. కాబట్టి నాకు ఎవరితోనే శత్రుత్వం లేదు, నేను ఎవరిని కూడా నా ప్రత్యర్థం కూడా ఎప్పుడు నేను ఇబ్బంది పడలేదు. వేరే రకంగా రాజకీయ కక్ష సాధింపులు కానీ అలాంటి మా ప్రత్యర్థి పార్టీలు కానీ ప్రత్యర్థి కార్యకర్తలు కానీ ఎవరు, మరి నా మీద ఈ రకంగా వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ తరఫున తెలియాలి. తప్పనిసరిగా మరి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వారు యాక్షన్ తీసుకుంటారు. ఈ వాడు యాక్షన్ తీసుకునే లోపే మరి ఈ లోపు మనకి వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదు. సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా మరి ఈవెన్ మీ మీడియా కంటే ముందు కూడా వాటి ద్వారా మంచి కంటే చెడు చాలామంది మిత్రులు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినా ఎన్నో చేసినా ఎప్పుడూ ఫోన్ చేయని మిత్రులు కూడా వాళ్ళు ఫోన్ చేసేదో అడిగారు. అంటే వాళ్ళ తప్పు కాదు, జనరల్గా మీడియా యొక్క ప్రభావం అది, ఎస్పెషల్లీ సోషల్ మీడియా యొక్క ప్రభావం. కాబట్టి సోషల్ మీడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరి నా నియోజకవర్గ ప్రజలకు కానీ, మా పార్టీ అభిమానులకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అలాగే ప్రజలకు కూడా, జిల్లా ప్రజలకు కానీ తప్పనిసరిగా నేను మీ ముందుకు వచ్చి ఈ రకంగా చెప్పడం జరిగింది. దయచేసి ఇలాంటి మన చౌకబారు ఎత్తుగడలు, చౌకబారు ఆరోపణల వల్ల ప్రత్యర్థిని జయిస్తాం, ప్రత్యర్థిని ఇబ్బంది పెడతామంటే మాత్రం అది మన తాత్కాలిక ఆనందం. అది సో దాని ద్వారా వాళ్ళు తాత్కాలిక ఆనందం పొందవచ్చు, కానీ నా రాజకీయ ఎదుగుదలను కానీ, ఎందుకంటే నేను దేవుడి నమ్మే వ్యక్తిని, పూర్తిగా దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తిని, 10 మందికి మంచి చేస్తే దేవుడు మనం మంచి చేస్తాం ఉన్న వ్యక్తిని. మరి అలాంటిది ఈ రోజున నన్ను కొంచెం బాధ పెట్టే విధంగా, మరి మా అభిమానులు, పార్టీ అభిమానులు కానీ మమ్మల్ని కానీ బాధ పెట్టే విధంగా సోషల్ మీడియాలో చేశారు. తప్పనిసరిగా ఎవరు చేశారు ఏంటి అనేది అది పోలీస్ వారి ఎంక్వైరీలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత దోషుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను కోరేది ఒకటే, మీడియా ద్వారా ప్రజానికానికి కానీ మా ప్రజలకు కానీ అవంతి శ్రీనివాస ఇప్పుడు కూడా అలాంటి తప్పు చేయడు. రెండవది, నా చిన్నప్పటి నుంచి కూడా నా నైజం కూడా నేను 10 మంది చెప్పే స్థాయిలో ఉండే వ్యక్తిని కానీ 10 మందితో ఎవరితో ఒకరు వేలకు చూపించుకునే వ్యక్తిని కానీ, మీరు కూడా తెలుసు, నేను 30 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. మరి అటు విద్యాసంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో కావచ్చు, జనరల్గా నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కాకపోతే ఈ మధ్యన ఏంటంటే కొంచెం నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల కొంతమంది ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, దానివల్ల ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చు, కొంతమందికి నచ్చదు కూడా, యథార్థ లోక విరోధి అంటారు. కాబట్టి నేను కూడేది ఏంటంటే, మనం ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, అధికార పక్షాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ రాష్ట్రంలో కానీ, రెండోది రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనందరం కూడా వాటి మీద దృష్టి సారించి